అందరికీ నమస్కారం. నా పేరు జాగర్లమూడి దుర్గాప్రసాద్, గ్రామ్ బజార్ సీఈఓని. గ్రామ్ బజార్ ఆశయం ఏంటంటే పల్లె శాస్త్రవేత్తలు కనిపెట్టిన చాలా ఆవిష్కరణలు మిగతా గ్రామాలకి కానీ మిగతా రైతులకు కానీ తెలియని చాలా వందల్లో ఉన్నాయి. వాటిని అందరినీ సంఘటితపరిచి వారందరికీ ఒక రైతులకు ఉపయోగపడేటట్టుగా ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి తీసుకువెళదాము అన్న ఆశయంలో మేము దీన్ని నడుపుతున్నాం. ఇందులో భాగంగా కారాకొల్లు, కాళహస్తి మండలం, చిత్తూరు జిల్లాలో గల్లా చంద్రశేఖర్ నాయుడు గారు, ఆయన మిత్రులు నలుగురు కలిపి గత 25 సంవత్సరాల నుంచి వనమూలికలు, హెర్బల్స్, ఆకులతో రకరకాల ప్రయోగాలు చేస్తూ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఒక 4.5 సంవత్సరం నుంచి సహజంగా కలుపు నివారణ చేయటానికి ఒక హెర్బల్ని తయారు చేశారు. అది మేము 3 సంవత్సరాలు మేము బయటికి ఎక్కడికి తీసుకురాకుండా దాన్ని మేమే కొన్ని ప్రయోగాలు చేస్తూ మాకు నమ్మకం కుదిరిన తరువాత పోయిన సంవత్సరం మన రాష్ట్రాల్లో శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా రకరకాల గ్రామాల్లో మేము వీటిని ఇవ్వటం జరిగింది. ఇందులో మాకు చాలా సంతోషంగా, సాటిస్ఫాక్టరీగా రిజల్ట్స్ వచ్చినాయి. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామంలో మాణిక్యరావు గారు అనే రైతు కూడా వాడారు. మాణిక్యరావు గారి పొలం ఇవాళ కోస్తున్నారు అని అంటే అది చూడటం కోసం మేము ఈ గ్రామానికి వచ్చాం. ఇప్పుడు మాణిక్యరావు గారి పొలంలో ఉన్నాం. ఈ పొలం విస్తీర్ణం 9 ఎకరాలు. ఇదంతా కూడా సేంద్రీయంగానే పండిస్తున్నారు 4 సంవత్సరాల నుంచి. అందుకని ఇప్పుడు మనం మాణిక్యరావు గారితో వారి అనుభవాల గురించి తెలుసుకుంటానికని ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి మాణిక్యరావు గారు. మీరు 4 సంవత్సరాల నుంచి సేంద్రీయంగా పండిస్తున్నారు. మీ వయసు కూడా 72 సంవత్సరాలు. చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. మీరు ఎలా తెలిసింది, మీరు దీన్ని వాడినందువల్ల ఏమేమిటి అనేది మీరు అందరికీ చెప్తే తోటి రైతులందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది అని నా విన్నపం. నేను రైతు నేస్తంలో మన గల్లా చంద్రశేఖర్ గారు శ్రీకా కాళహస్తి వాస్తవ్యులు తయారు చేసిన కలుపు మందు గురించి వివరములు తెలుసుకున్నాను. గల్లా చంద్రశేఖర్తో మాట్లాడిన తర్వాత మామూలుగా దమ్ము చేసే ముందు చేలో ఇసుకలో కలిపి చల్లమున్నారు. నేను అదే విధంగా చల్లినాను. మీకు కాళహస్తి నుంచి వచ్చిన కలుపు సహజ కలుపు నివారణ మందు ఇదే కదండి? ఇది ఒక్కొక్క లీటర్ బాటిల్ అండి. ఈ లీటర్ బాటిల్ మీరు ఎన్ని తెప్పించుకున్నారండి? 40 లీటర్లు తెప్పించుకున్నానండి. 40 లీటర్ నా పొలం 9.5 ఎకరాలు. దాంట్లో 38 లీటర్లు ఇసుకలో కలిపి నాటే ముందు చివరి దమ్ములో ఇసుకలో కలిపి చల్లించటువంటి. మీరు ఇది వాడినందువల్ల ఎన్ని రోజులకు మామూలుగా కలుపు వచ్చేది వాడక ముందర? వాడక ముందర నాటిన తర్వాత 15-20 రోజులకి కలుపు మనం చూసేవాళ్ళం అండి. కానీ దీంట్లో వచ్చినది కానీ ఎక్కడో గట్లు పక్కన చాలా తక్కువ వచ్చింది. అది అమ్మటే నేను రిమూవ్ చేసుకున్నాను. దానివల్ల తక్కువ మంది మనుషులు పట్టారంటారా? పట్టారండి. గతంలో నాకు 12 మంది పట్టేది, ఇప్పుడు 3 ముగ్గురే పట్టారు. దాని యొక్క గుణగణాలు చెప్పాలంటే కలుపు సహజంగా నాకు ఎకరానికి 11 మంది పట్టేవారు. ఈ కలుపు నివారణ మందు వాడటం వల్ల 3 మనుషులు కలుపుని నా పొలంలో రిమూవ్ చేశారు. 15 రోజుల తరువాత నారుమడిలో ఇది వాడవలసి వచ్చినది. వాడిన దానికి వాడని దానికి గ్రోత్ చాలా డిఫరెన్స్ ఉందని నేను అబ్జర్వ్ చేశాను. 2, ఈ ప్రదేశంలో నవంబర్ మాసంలో ఉల్లికోడు ప్రభావం అధికంగా ఉండడం వల్ల కొందరు మందు లేదన్నారు ఈ విధంగా చెప్పడం వల్ల. కానీ నా అనుభవంలో నా పొలంలో 1 ఎకరంలో ఉల్లికోడు వచ్చినది. కానీ ఇట్ యాజ్ నాట్ అది నన్ను ఎక్కువ డ్యామేజ్ చేయలేదు. అటాక్ అయింది తప్పితే దానివల్ల నాకు డ్యామేజ్ అనేది 10-15% తప్పితే ఎకనామికల్గా ఈ కలుపు నివారణ వాడటం వల్ల లేబర్ ఛార్జెస్ రమారవి 3,000 రూపాయలు ఎకరానికి తగ్గినది. గ్రోత్ ప్రమోటర్గా కూడా అది బాగా ఉపయోగించేది. అంటే మీరు దీని ముందర కూలీలతో పాటు ఏమన్నా కెమికల్స్ కూడా వాడేవారా అండి? గతంలో న్యాచురల్ ఫార్మింగ్ చేయక ముందు కెమికల్ వాడేవాడిని అండి. న్యాచురల్ ఫార్మింగ్ బిగిన్ చేసిన తర్వాత కెమికల్ వాడకుండా మాన్యువల్గానే కలుపును నివారిస్తూ వచ్చాను. అప్పుడు నాకు రమారాని 11 మంది పట్టారు ఎకరా, 11 నుంచి 12 మంది. మీరు దీనిని వాడినందువల్ల
మీకు పంట క్వాలిటీలో కానీ ఈల్డ్లో కానీ లేకపోతే ఇంకేమన్నా తేడా కనపడుతుందా ఇది వాడిన దానికి వాడని దానికి న్యాచురల్ ఫార్మ్ అన్న కాబట్టి దోమ చాలా తక్కువ వచ్చింది ఈ మందు వాడటం వల్ల క్లియర్గా గ్రోత్ అనేది క్లియర్గా కనపడింది నా దాంట్లో దోమ కాటేమీ నేను గ్రహించల చేయలేదు ఎక్కడ అందువల్ల ఏంటంటే రెండు కంబైన్డ్ అవ్వటం వల్ల ఇది ఇట్ హ్యాస్ గ్రోత్ ప్రమోటర్గా మాత్రం 90% ఎఫెక్ట్ రెండు ఉల్లికోడు 80% అరెస్ట్ అయింది కాదో నా పక్క పొలాల్లో చాలా ఎక్కువ వచ్చింది ఉల్లికోడు ఇక్కడ అరెస్ట్ అయింది నేను చాలా గ్రామాల్లో ఉల్లికోడు గురించి అడిగినప్పుడు దానికి మందు లేదండి అది వస్తే మేమేమి చేయలేమండి అన్నారు అది మీ అభిప్రాయం ఏమిటి లేదండి మందు లేదు దీనివల్ల అరెస్ట్ అయినట్టు నేను గ్రహించాను చాలామంది మాకు ఫోన్ చేసి ఏమండి మేము నాటేసేసాము మీరు కలుపు రాకుండా ఇస్తారా అని అంటే అది ఇవ్వలేం బాబు అని చెప్పాం ఎందుకంటే ఇది మూడవసారి దుక్కి దున్ని దమ్ము చేసినప్పుడే పూర్తిగా చాలా చోట్ల నివారణ వచ్చింది అందువల్ల మేము రైతులకి అది పనికిరాదు అని అన్నాం కొంతమంది రైతులు ఏమన్నారంటే ఏదో ఉపయోగపడుతుంది డెఫినెట్గా మేము వేసి చూస్తామండి అని కొంతమంది మా దగ్గర బలవంతంగా కూడా తీసుకున్నారు అక్కడ అది చాలా గ్రోత్ ప్రమోటర్గా కూడా పనిచేసింది ఇవన్నీ మాకు రైతులకి గ్రామాల్లో చేసేవాళ్ళకి ల్యాబ్ ఏమి ఉండవు కదా అందుకని ఇవన్నీ సొంత అనుభవాలతోనే అందులో మేము ఇంకొక రెండు మూడు ఆకులు చంద్రశేఖర్ గారు కలిపి చేస్తూ ఉన్నారు వచ్చే సంవత్సరానికి మేము దాంతో కూడా వస్తాము ఇది మీరు సాటి రైతులకు చెప్పాలంటే మాణిక్యరావు గారు మీరు చెప్తారా ఒకటి దీనివల్ల ఉపయోగం ఉంటుందా లేదు దీనివల్ల ఏమన్నా ఉపయోగాలు లేవా అవి కూడా చెప్తే మేము కూడా ఏమన్నా జరిగితే దానికి ఏమన్నా మేము రీసెర్చ్ చేసుకోవచ్చా అనే అనుభవం కూడా మాకు కావాలి కాబట్టి మీరు ఫ్రాంక్గానే చెప్పచ్చు చాలామంది రైతులు టచ్లో ఉంటారండి నేను న్యాచురల్ ఫార్మర్ కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు చుట్టుపక్కల విలేజెస్ వారు కానీ వీళ్ళంతా టచ్లో ఉంటారు ఆ టైంలో కలుపు మందు గురించి నన్ను ప్రశ్నించడం జరిగింది దాని గురించి నేను క్లియర్గానే చెప్పాను 80% లేబర్ తగ్గిపోయింది కాస్ట్ తగ్గిపోయింది రెండు 80% గ్రోత్ ప్రమోటర్గా ఉపయోగపడుతుంది 80% ఉల్లి కూడా అరెస్ట్ అయ్యిద్దని నేను చెప్పడం జరిగింది అది అరెస్ట్ అయ్యే మాట అన్న వాస్తవం నేను గ్రహించిన దిట్లో అవి చాలా ఆ మూడు విషయాలు మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మీరు ఇప్పుడు ఇది 500 రూపాయలకి మీకు ఇచ్చాం అంటే ఎకరానికి 2000 రూపాయలు అయ్యింది మీకు కలుపు నివారణకి ఇది ట్రయల్ అని అనుకున్నారా లేకపోతే ఇది నిజంగా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా ట్రయల్ చేద్దామనే తెప్పించాను కానీ అల్టిమేట్గా నాకు అది లాభపడిందే కానీ లాభపడింది ఇప్పుడు ఇది మనం ఇక ఎక్కడా కూడా ఏ కెమికల్ మందు వాడకుండా గుళికలు వాడకుండా దీన్ని వాడగలుగుతాము అనే ఒక ధైర్యం ఏమన్నా మీకు వచ్చిందంటారా రైతు సోదరులు భయం లేకుండా ఈ కలుపు నివారణ మందును వాడుకోవచ్చు మీరు 4 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామన్నారు మీకు వచ్చిన పంట దిగుబడికి ఇప్పుడు మీరు ఇప్పుడు కట్ చేస్తా ఉన్నారు అంతా కట్ చేస్తున్నారు కాబట్టి మీకు రేపటికల్లా తెలుస్తుంది ఎంత వచ్చింది అనేది ఈ దుబ్బు శాతం కానీ కంకుల్లో ఉన్న గింజలు కానీ చూసినప్పుడు ఒకసారి దుబ్బు చూద్దామండి ఇది వరకు కన్నా ఎక్కువ దిగుబడి వస్తుందనే అభిప్రాయం నాకు కలిగినది గింజ కూడా ఏమన్నా బలంగా ఉందా అండి గింజ బలంగానే ఉందండి కంకి చాలా బరువుగా ఉంది ఇది ఇప్పుడు నేను చూస్తున్న అప్పుడు 2 రోజుల క్రితమే కొయ్యాలి కానీ ఈ రోజు కొద్దాం అనుకొని కోసాను దిగుబడి రమారాని 26 నుంచి 27 బస్తాలు రావచ్చాను న్యాచురల్ ఫార్మింగ్లో 15 నుంచి 18 బస్తాల కన్నా రాదు 25 నుంచి 28 బస్తాల మధ్యలో రావచ్చండి అంటే మీరు కనుక ఈ 8 బస్తాల నుంచి 10 బస్తాలు కనుక పెరిగితే ధాన్యం కానీ మీరు బియ్యంగా ప్రకృతి రైతు కాబట్టి మీరు అమ్ముతారు కదా మీకు ఆ ఇన్కమ్ కనీసం ఒక 10,000 రూపాయలు ఎక్కువ వస్తుంది అంటారు 10,000 రూపాయలు ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇందులో మీరు మొదట కలుపు మందు వేయలేదు కాబట్టి పశువుల మేత కూడా పశువులకు బాగుంటుంది మా దగ్గర ఉన్న రైతులు కూడా నేను యాక్చువల్గా న్యాచురల్ ఫార్మర్గా పంచగవ్య ఇవన్నీ వాడతానండి యాక్చువల్గా ఏంటంటే వాసన వస్తాయి కాబట్టి అసలు ఈ గేదెలు తింటాయా లేదని వాళ్ళ అనుమానపడిన సందర్భంలో కొందరు అక్కడక్కడ వచ్చిన ఊద మొక్కల్ని నేను ఏరించాను ముగ్గురిని బట్టి ఎట్లాని ఆ మొక్కలు తీసుకొని వెళ్ళి గేదెలకు కూడా మేపటం జరిగింది అవి శుభ్రంగానే తిన్నారని చెప్పారు తిన్నాళ్ళే నా అన్నయ్య మేము గడ్డి ఎత్తుకెళ్తామంటున్నారు గడ్డి వల్ల ఏ విధమైన లోపం లేదు చాలా రుచికరంగా ఉందని చెప్పారు గేదెలకు ఎద్దులకు పెట్టారండి చాలా రుచికరంగా ఉందని చెప్పారు
ఒక ఆదర్శ రైతుగా వయసులో పెద్దతో పెద్దన్నగా మిగతా కొంతమంది రైతులకి ఆయన చెప్పటం ఆయన చూపించడం జరుగుతూ ఉంది. ఇవాళ కోతకు వస్తున్నారంటే కొంతమంది రైతులు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు. వారిని కూడా వారి అభిప్రాయాలు ఏమిటి అనేది తెలుసుకుందాము. వెంకటరమణ గారు, సునీల్ గారు, రాంబాబు గారు, ఇందులో ఒకరు వెంకటరమణ గారు అని రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరు. ఆయన రిటైర్ అయిపోయాక వ్యవసాయం చేయాలని ఆయన స్వగ్రామం బాపట్ల వారికి పొలం కావూరు వారి పాలెం అని అక్కడ ఉంది. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి వెంకటరమణ గారు. మీ అనుభవాలు తర్వాత మీరు మాణిక్యరావు గారితో దీని గురించి విన్నది చెప్తే మన తోటి రైతులందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ అనుభవాలు చెప్పండి. నమస్కారం అండి. నా పేరు వెంకటరమణ, లేళ్ల వెంకటరమణారావు, నేటివ్ బాపట్ల. బట్ ఇక్కడ కావురువారి పాలెంలో మా పొలాలు ఉన్నాయండి. సో నేను బీఎస్ఎఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం బిఎం బిర్లా సైన్స్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ చేసి ఇక ఊరు వచ్చేసి ఇక్కడ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. గత 4 సంవత్సరాలుగా 2017లో నేను వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. అది కూడా పాలేకర్ గారి క్లాసులు విన్న తర్వాత ప్రకృతి సిద్ధ వ్యవసాయంలో దిగి మా పొలం చేయడం మొదలుపెట్టాను. ఈ తరంలో మాణిక్యరావు గారు కూడా నాకు పరిచయం ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియలోనే మాకు నేను సునీల్ గారు రైతు నేస్తం ఫౌండేషన్ శిక్షణ తరగతులకి ఆదివారం క్లాస్ అటెండ్ అయినప్పుడు గల్లా చంద్రశేఖర్ గారు వస్తున్నారంటే మేమిద్దరం వెళ్ళాము. సునీల్ గారు మేమిద్దరం వెళ్ళి అక్కడ ఈ కలుపు నివారణ గురించి ఆయన ఇంట్రొడ్యూస్ చేయటము, ఈ మందు గురించి అన్నీ తెలుసుకున్నాము. తెలుసుకొని రావటం జరిగింది. ఈలోపు మాణిక్యరావు గారు కూడా గల్లా చంద్రశేఖర్ గారు మాట్లాడడం ఈ కలుపు గురించి. సో ఆయన డెసిషన్ తీసుకోవటం పొలం మీద వేద్దాము అనేసి ఆయన అనుకున్నారు. చనిపోవడమే తర్వాత ఆయన తీసుకొచ్చి ట్రయల్ వేయటం జరిగింది. సో డే 1 నుంచి మేము దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నాము. ఈ కలుపు ఏంటి, ఎలా జరుగుతుంది, ఏంటి అనేది ఫీల్డ్కి వచ్చి చూసుకోవటము, ఈ కలుపు మందు గురించి తెలియజే చూస్తూ ఉన్నాము. సో బట్ మాకు డే 1 నుంచి మానిటర్ చేస్తూ ఉన్నాము ఫీల్డ్ కాబట్టి. కలుపు మాత్రం 80-85% వరకు కలుపు అనేది రాలేదండి, ఫీల్డ్లో అయితే రాలేదు. సో ఒక మా అయితే ఒక 10-15% ఏదన్నా ఉంటే అదేమో హ్యాండ్ వీడింగ్తో వెళ్ళిపోయింది అనుకోండి. అది కూడా అంత నెసరీ అనుకున్నప్పుడు తీయించడం జరిగింది. బట్ ఎందుకంటే 10 ఎకరాల్లో ఆయన చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఫీల్డ్ మేము వేయాలనుకున్న నెక్స్ట్లో, అందుకని మానిటర్ చేసాము. వీఆర్ టోటల్లీ సాటిస్ఫైడ్ విత్ ద ప్రొడక్ట్ అండి. దీని గురించి మేజర్గా మేము ఫోకస్ ఏంటంటే రైతు ఈరోజు బాధపడేది ఏంటంటే కలుపు. కలుపు తీయించడానికి 100,000 రూపాయలు ఖర్చు పెడతాడు. 50% ఆఫ్ దిస్ ఇది దానికి పోతుంది. సో అటువంటిది ఒక ఎకరానికి 2,000 రూపాయల్లో మాకు సమస్య 80% సమస్య తగ్గిపోయిందంటే మాకు దిగుబడిలో కూడా అంత తేడా వచ్చేస్తుంది. కాబట్టి మేము దీన్ని 100%గా చూసి అబ్జర్వ్ చేసాము. నెక్స్ట్ మేము మా ఫీల్డ్లో కూడా ఇది వేస్తాము. అది మాదంతా ఇసుక నేలలు. సో అది కూడా అక్కడ ఇసుక నేల మీద కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఈ దీని మీద, ఈ దీన్ని తీసుకెళ్ళి నెక్స్ట్. చాలా సంతోషం అండి. మీకు ఇక్కడే చెప్తాను, ఇసుక పొలాల్లో మేము ఇంకా ప్రయత్నించలేదు. కానీ మీకు ప్రయత్నించడానికి కావాల్సినవి అన్నీ కూడా మేము ఇస్తాం. ఎందుకంటే మనం ఇది గ్రామాల్లో తయారు చేసినప్పుడు మనకు ల్యాబ్లు ఏమి ఉండవండి, అనాలిసిస్ యూనివర్సిటీ కాదు కదా. రైతు తయారు చేసింది ఇంకొక రైతుకి ఇస్తున్నాం. అందుకని మీకు కావాల్సినవన్నీ కూడా మేము ట్రయల్ కింద మీ పొలానికి ఇస్తామని నేను మీకు చెప్తున్నానండి. చాలా సంతోషం. ఇంకొక ఎవరైతే సునీల్ ఈ పక్కన కంకటపాలెం ఊరు, ఆయన కూడా రమణ గారు వీళ్ళందరూ ఒక బృందంగా సహజంగా పండించాలి, మనం భూమి బలంగా ఉండాలి, మన ఆదాయం పెరగాలి రైతులకి అనుకునే వ్యక్తి. ఆయన అది వాడతారా లేకపోతే ఈయన అభిప్రాయాలు ఏమిటి అనేది తీసుకుందాము. నమస్కారం సునీల్ గారు. నమస్కారం అండి. మీరు చెప్పండి. ఓకే, మాది కంకటపాలెం గ్రామం అండి. పక్కన మాణిక్యరావు గారు మా మేనమావ గారే. ఈ మేము రైతు మహేశం ఫౌండేషన్కి వచ్చినప్పుడు శిక్షణ తరగతులకు వచ్చినప్పుడు ఈ మందు ప్రొడక్ట్ నేను చూడటం జరిగింది. అప్పటికే మేము డైరెక్ట్ సోయింగ్లో నేను 50 ఎకరాలు ఎదబెట్టానండి ప్యాడీ. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సోయింగ్లో ఎదబెడతానండి నేను. అందువల్ల ఏంటంటే మాకు ఈ సంవత్సరం టైం గడిచిపోయింది. మేము అప్పటికే సీడ్ వేయటం వలన ఈ కలుపు మందు వేయలేకపోయామండి. ఇది చూసి వచ్చిన తర్వాత మావే చేత ఇట్లా ఉన్న మావయ్య చూసి వచ్చామని చెప్తే మావయ్య గారు దీనికి ఇన్స్పైర్ అయ్యి దీన్ని సార్తోనే మాట్లాడి మన చంద్రశేఖర నాయుడు గారితో మాట్లాడి డైరెక్ట్గా ఆన్లైన్లోనే తెప్పించుకొని బస్ కొరియర్లో మందుని 10 ఎకరాలకు స్ప్రే చేయడం జరిగిందండి. మామూలుగా కలుపు మందు దమ్ము చేసిన తర్వాత దీన్ని వాడటం జరిగింది. దీన్ని వాడటం జరిగిన తర్వాత దీని రిజల్ట్ కూడా బాగానే ఉంది. ప్రతిరోజు వచ్చి మేము గమనించటం, నేను కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తానండి ఒక 20 ఎకరాలు. ఈ మందు వేసిన తర్వాత ఏంటంటే ఇది కలుపు మందు నివారణ కానీ కాకుండా ఇది గ్రోత్ ప్రమోటర్గా కొంచెం దుబ్బులు కూడా మన ఎరువు వేస్తే ఎంత నల్లగా ఉంటుంది అంత నలుపు కాకుండా అయినా కానీ కొంచెం గ్రోత్ ప్రమోటర్గా కూడా బాగా ఉపయోగపడింది.
ఈ సంవత్సరానికి ఏంటంటే మాకు టైం గడిచిపోవటం వల్ల మేము దీన్ని వాడలేకపోయామండి. ఇది దీని రిజల్ట్ బ్రహ్మాండంగా ఉందండి. దీనివల్ల ఏంటంటే కలుపు నివారించడమే కాకుండా లేబర్ని ఈ సంవత్సరం కరోనా ఎఫెక్ట్ ఉండటం వల్ల ఈ కరోనా ఎఫెక్ట్ మరి లేబర్ దొరుకుతారో లేదో పోయిన సంవత్సరం మార్సులు చేయాలంటే మనుషులు దొరకని పరిస్థితి. మిషనరీతో డెవలప్ కొంత పని చేయగలం కానీ కొంత పనులు చేయాలంటే ఈ కలుపు అనేది నివారించాలంటే మాత్రం కంపల్సరీగా మాన్యువల్గా మనుషులతో తీయించాల్సింది. వాళ్ళతో ఎట్లా ఉండిద్దామని చెప్పి ఉద్దేశంతో ఇది వాడామండి. వాడితే మామయ్య గారి చేయాలి మంచి రిజల్ట్స్ అయితే బాగానే ఉండేవి. ఇవాళ చేను అంతా ఫీల్డ్ అంతా హార్వెస్ట్ చేస్తారు. హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా చేలో కలుపు చూసాం. అంతకుముందు తుంగ అనేది చేలో విపరీతంగా వచ్చేదండి. దమ్ము 3 సార్లు చేసినా తుంగ అయితే విపరీతంగా వచ్చేది అడవి తుంగ. అదైతే ఇప్పుడు లేదండి. మేము కూడా దాన్ని దీన్ని డైరెక్ట్గా దీన్నే వాడాలనే ఆలోచనలో ఉన్నాం. మా తోటి రైతులు కూడా ఇంకా చెప్తే రమణ గారు మా రాంబాబు గారు ఆయన వస్తే ఎరువుల షాపు ఓనర్ అండి వారు కూడా దీన్ని వాడాలనే ఆలోచనతో ఇవాళ చూడాలనే ఈ ఫీల్డ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ కలుపు మందుని పైన స్ప్రే చేయడానికి కూడా వెజిటబుల్స్ ఒక వరే కాకుండా ఇప్పుడు వరిలోనే చూసాం మేము. నెక్స్ట్ కూడా కూరగాయలు మిగతా రకాలు ఇది మల్లె తోటలు కొన్ని రకాల హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఉన్నాయి. దానికి కూడా పైన వాడేటటువంటి విధానాన్ని కొంచెం కనిపెట్టగలిగితే రైతులకి బాగా ఇబ్బందులు లేకుండా కలుపు నివారించడానికి ముందుకు వెళ్తానికి అవకాశం ఉండిద్దని మా రైతుల సోదరుల తరఫున నేను విన్నపం చేస్తాను. సునీల్ గారు, మీరు అడిగిన దానికి ఈ తోటలకి అడిగారు కదా, తోటలకి ఈ మందు పనిచేయదండి. మిరపకి ఎందుకు పడించేయదు అని అంటే దీనికి డోసేజ్ ఎక్కువ ఇవ్వాలి. మేము అది కూడా తయారు చేసాం. తయారు చేస్తే అది ఎకరానికి 10 నుంచి 15,000 రూపాయలు మందు జల్లితే కానీ అది పనికిరాదు. అందుకని మీ ఇలాంటి వాళ్ళు దాన్ని ప్రయత్నించడానికి రెడీగా ఉన్నా రైతుకు ఉపయోగపడే విధంగా చేయాలన్న దీంతో మేము దాన్ని ట్రై చేస్తున్నాం. ఈ సంవత్సరానికి మేము దాన్ని 20 నుంచి 25 లీటర్లు ఎకరానికి వాడాల్సింది మేము 3 నుంచి 4 లీటర్ల లోపు తీసుకురాగలుగుతామని చాలా నమ్మకంగా ఉన్నాం. ఇప్పుడు దాకా మేము చేసిన ప్రయోగాలన్నీ కూడా ఇవి చాలా మాకు ఆశాజనకంగా ఉన్నాయి. అందుకని వచ్చే సంవత్సరం నాటికి మీకు మిరప తోటలకి వీటికి కూడా ఇస్తాము అని అనుకుంటున్నాం భగవంతుడి దయ. వీరు చంద్రపాటి రామ్మోహన్ రావు గారని, వేణు ఫర్టిలైజర్స్ అని బాపట్లలో ఎరువుల షాప్ ఉంది. ఆయన కూడా ఈ టీంలో మెంబర్గా ఉండి ఇక్కడ ఇలా కోస్తున్నారని ఆ షాప్ని వదిలేసి వచ్చారు. చాలా సంతోషమండి. చెప్పండి రామ్మోహన్ రావు గారు, మీ అనుభవం. సార్, ముందుగా ఈ కలుపు మంది ఇచ్చిన తయారు చేసిన చంద్రశేఖర్ నాయుడు గారికి వాళ్ళ బృందానికి నమస్కారములు. ఎందుకంటే కలుపు మంది వలన చాలా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, పనిచేసి చేయక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్గానిక్లో మామూలు కలుపు మందు అంటే అందరూ తయారు చేస్తారు. ఆర్గానిక్లో కలుపు మందు తయారు చేయడం అంటే చాలా మంచిది. అందులో ఇది మాణిక్యరావు గారు వాడారు, చూసాము, చాలా బాగా పనిచేసింది. కానీ ఇంకోటండి, ఇది పనిచేయటం అనేది కాకుండా మనం వేసిన భూమిలో ఉన్న బలం మొత్తం మొక్క కంద చేస్తుంది. ఎరువులేస్తారు, పురుగు మందులు ఎరువులేస్తారు, కలుపు మందు వేస్తారు. కానీ కలుపు లేకుండా ఉండటం వలన భూమిలో ఉన్న ఎరువులు కానీ మనం వేసిన ఆర్గానిక్ కానీ ఏదైనా మొక్క బాగా పట్టి మొక్క బాగా పనిచేస్తుంది. రెండోది మాణిక్యరావు గారు చెప్పినట్టుగా ఇది గ్రోతింగ్ బాగా ఉందన్నారు, అది మేము చూసినాము. ఇది నెక్స్ట్ ఇయర్ మా గరువు కూడా సార్ కొంత ఇస్తూ ఉంటున్నారు, అది కూడా మేము వేసి చూసి ఇంకా ఇంకొద్ది బాగా ఇది పనిచేస్తుందని మేము ఊహిస్తున్నానండి. ఇక్కడ ఇంకొక యువకుడు ఉన్నాడు. ఈయన 23 సంవత్సరాల నుంచి ఈ ఫర్టిలైజర్ లైన్లో ఆయన ఉపాధి కోసం ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. వారు కూడా చూడటానికని వచ్చారు. నమస్కారం అండి సురేష్ గారు. నమస్కారం అండి. మీ అభిప్రాయాలని నిర్మోహమాటంగా అంటే ఇప్పుడు ఇక్కడంటే వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు, వాళ్ళు రోజు చూశారు, ఇవాళ మీరు ఇదే మొదటిసారి చూడటం, మీ అభిప్రాయాలని నిస్సంకోచంగా చెప్పండి. నమస్కారం అండి, నా పేరు సురేష్. గత 23 సంవత్సరాలుగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో పనిచేస్తూ వీరి అనుభవాల్ని మరికొంతమంది రైతులకు షేర్ చేసుకుంటూ నడిచే క్రమంగా నా ఉద్యోగ జీవితం సాగుతూ ఉంది. ప్రకృతి వ్యవసాయంలో ఎంతోమంది రైతులు ఎన్నో విభాగాలుగా అన్ని రకాల సొల్యూషన్స్ కనుక్కుంటున్నప్పటికీ కలుపు మందు అనేది ఒక కొరతగా ఉందండి మాకు అనేది చాలామంది రైతు సోదరులు నాతో అభిప్రాయాలు పంచుకోవడం జరిగింది. ఈ కలుపు మందు అనేది ప్రతి ఒక్క ఫీల్డ్లో కెమికల్ ఫార్మింగ్లో ఉన్నటువంటి కలుపు మందు కలుపును కంట్రోల్ చేయడంతో పాటు ఎంతో కొంత క్రాప్ని కొంత గ్రోత్ని స్ట్రక్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు ఆగి మళ్ళీ స్పీడప్ అయ్యేటటువంటి విభాగాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే వినూత్నంగా ఈ నేచురల్గా తయారు చేయబడినటువంటి కలుపుని కంట్రోల్ చేసే మందే కాకుండా
కొంత గ్రోత్ను కూడా ఇవ్వటం అనేది ఆశ్చర్యకరమైన విషయాన్ని మేము రైతు సోదరుల అనుభవం ద్వారా ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఈ కలుపు మందులు అనేవి భూమికి సంబంధించిన సత్తువుని పూర్తిగా హరించివేయు క్రమంలో కొన్ని రకాల కలుపు మందులను కూడా గవర్నమెంట్ బ్యాన్ చేస్తూ ఉంది. అలాంటి క్రమంలో భూసారాన్ని దెబ్బతీయకుండా, సాయిల్ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేయకుండా, సారవంతమైనటువంటి మన భూభాగాలను రక్షించుకునే క్రమంలో దానికోసం ఎన్నో రకాలుగా పరిశోధనలు పరిశీలనలు జరుగుతున్న క్రమంలో ఈ యొక్క మందు యొక్క గుణగణాలు మనకిస్తున్నటువంటి వీడ్ కంట్రోల్తో పాటు గ్రోత్ని పెంచే విధంగాను, మొక్కని ఆరోగ్యంగా పెంచడంలోను, సూక్ష్మ పోషకాలని భూమి నుంచి గ్రహించే విభాగంలో మొక్కని వినూత్నంగా పెరుగుదలకి ప్రేరేపించే విధానాన్ని గురించి వినటం జరిగింది. దాన్ని ఇవాళ చూద్దామని వస్తే ఆ కాలం గడిచిపోయినా కానీ మన రైతు సోదరులు రైతు ప్రథమ శాస్త్రవేత్త అండి. ఏ వినూత్నమైనటువంటి పరిశోధనకైనా కానీ ప్రయోగానికైనా కానీ తొలిమెట్టు రైతుగా ఉంటారు కాబట్టి వారి నోటి ద్వారా నేను ప్రత్యక్షంగా ఈరోజు వినగలిగాను. అలాగే ఇంకొన్ని ఫీల్డ్స్ని నేను ఎర్లీగా కూడా చూసి దీని యొక్క పూర్తి సారాంశాన్ని రైతు సోదరులకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మన గ్రామ బజార్ బృందం ఈ గ్రామం రావటం, ఈ పొలంలో మంచి ఆదర్శ రైతులను కలవటం, అట్లాగే ఆ రైతు భావాలు ఉన్న వ్యక్తిని కూడా కలవటం చాలా ఆనందంగా ఉంది. గ్రామ బజార్ ఏది చేసినా రైతులకి ఒక ఇంకొక మంచి స్టెప్ పైకి వెళ్ళటానికి, వాళ్ళకి ఏ విధమైన ఉపయోగాలు కావాలో వాటిని నిరంతరం శ్రమించి పరిశోధిస్తుంటాం. మాణిక్యరావు గారు 10 ఎకరాలకు వేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదండి, అది చాలా గొప్ప విషయం. ఎవరో ట్రైల్ అనేది 1 ఎకరం వేస్తామంటారు, ఆయన 10 ఎకరాలు వేశారు అని అన్నారు. అందువల్ల మేము దానికి ముందర ఎంతో మాకు నమ్మకం వస్తే కానీ మేము బయటికి తీసుకురాలేదు దాన్ని. ఇప్పుడు మా దగ్గర పళ్ళ తోటలకి మెట్ట పంటలకి తయారైపోయి 2-3 సంవత్సరాలు అవుతున్నా మేము ఇప్పుడు దాన్ని బయటకు కూడా చెప్పకుండా మేము చేస్తుంది. ఎందుకంటే మాకది రైతుకి అది ఒక అందుబాటు ధరలో వచ్చినప్పుడు ఇస్తేనే రైతుకు గిట్టుబాటుగా అవుతుంది అన్న దృఢమైన విశ్వాసంతో మేము చేస్తూ ఉన్నాం. అందుకు ఇక్కడికి రావటం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. ఇంకొక విషయం ఏంటంటే మేము సబ్సిడీలు లేకపోతే ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు. రైతుకు ధర తగ్గే విధంగా చేసే ప్రయత్నమే గ్రామీణ మన పల్లె శాస్త్రవేత్తలు చేస్తుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరతాం, అదేమిటంటే వ్యవసాయాధికారులను ఈ పొలాలకు పంపించండి. ఇక్కడ చూసింది మిగతా రైతులకు, ఇదిగో పలానా ఊర్లో ఇలా జరిగిందయ్యా అని చెప్పండి. వాళ్ళని రానివ్వండి, వాళ్ళ అనుభవాలను వాళ్ళని తెలుసుకొనివ్వండి. అది చేస్తే చాలు, దీనికి సబ్సిడీలు వద్దు, మేము లేకపోతే మేము ఏమీ దీనికి మాకు గ్రాంట్లు ఇవ్వండి అని అడగం. ఇది మన 60 లక్షల ఎకరాల్లో పండించే వరి రైతులందరికీ ఎంతో ఉపయోగం ఉంటుంది. వచ్చే సంవత్సరం మేము మెట్ట పంటలకు కూడా వస్తామని చెప్తూ ఇంకొకసారి ఇంకొక గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ అనుభవాలు కూడా మీతో పాలు పంచుకుంటాం. నమస్కారం, థ్యాంక్ యూ.